ఆయన వయసు 90 అయినా చకచక మూడు అంతస్తుల మెట్లు ఎక్కగలడు. ఆయన వయసు 90 అయినా అవలీలగా బరువులెత్తగలడు. ఆయన వయసు 90 అయినా యువకులతో పోటీ పడుతూ జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. ఆయన వయసు 90 అయినా అలసిపోడు, ఆయాసమన్న మాటే లేదు. ఆయన వయసు 90 కానీ 20 ఏళ్ల కుర్రాడికి ఏమాత్రం తీసిపోడు. ఇంతకీ ఎవరా 90 ఏళ్ల నవయువకుడు? వాచ్ ది స్టోరీ. 90 ఏళ్లు వచ్చాయంటే చాలు, వృద్ధులెవరూ ఏళ్లు దాటి బయటకు రాలేరు. కానీ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 90 ఏళ్లు దాటిన జిమ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కార్ఖానాకు చెందిన గోపాలకృష్ణ నాయుడు ప్రతిరోజు 2 గంటల పాటు జిమ్లో గడుపుతున్నారు. తాను జిమ్ చేయడమే కాకుండా అక్కడికి వచ్చే వారందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఛాతిలో బుల్లెట్ తిగినా, గుండెకు స్టంట్లు పడినా ఎక్సర్సైజులు చేయడం ఆయన ఆపలేదు. ఇప్పటికీ యువతలానే 2-వీలర్ నడుపుతూ స్వయంగా తన పనులు తానే చేసుకుంటూ అందరికీ సవాల్ విసురుతున్నారు. చూస్తున్నారుగా, ఈయనే ఆ 90 ఏళ్ల వ్యక్తి గోపాలకృష్ణ నాయుడు. వామప్ మొదలుకొని అత్యంత కఠినమైనటువంటి, అంటే 90 ఏళ్ల వయసులో కూడా అత్యంత కఠినమైనటువంటి వెయిట్ లిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, రెగ్యులర్గా కూడా ఆయన ఈ జిమ్లో ఇలాంటి కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు గత కొన్ని సంవత్సరాలుగా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారితో మాట్లాడదాం. నాయుడు గారు చెప్పండి, ఏంటి అసలు 90 ఏళ్ల వయసులో ఇంట్లో కూర్చొని హాయిగా ఉండకుండా జిమ్కి వచ్చి కసరత్తులు చేయాల్సినటువంటి అవసరం ఏముందంటారు మీకు? అవసరం ఏముందంటే హెల్త్ బాగుండాలి, ఎక్సర్సైజ్ చేస్తుంటాలో హెల్త్ బాగుంటుంది, కానీ ఫిట్నెస్ ఉంటుంది, బాడీ బిల్డింగ్ చేసుకుంటుంది. హెల్త్ మంచిగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుంటే అన్నిటికీ అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. సో జనరల్గా ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తుంటారు రోజు వచ్చి ఇక్కడికి? రోజు ఏం చేస్తుంటే బెంచ్ ప్రెస్ చేస్తాము, బెంచ్ ప్రెస్, షోల్డర్స్, లాట్ స్ప్రింట్, బ్యాక్, షోల్డర్స్, బైసెప్స్, ట్రైసెప్స్, అబ్డమల్ ఎక్సర్సైజ్, కార్డియో, ఇవన్నీ కాఫ్ ఎక్సర్సైజ్, సిటప్స్, అన్ని ఎక్సర్సైజులు అన్నీ చేయాలి అని. ఒక దినం ఒకటి, ఇంకో దినం ఒకటి, ఒక దినం బ్రేక్ వేస్తుండాలి, వేరే చేయనే ఇవాళ చేయాలి, ఇవాళ చేస్తే అన్నీ కంటిన్యూగా రోజు అదే ఎక్సర్సైజ్ చేయాలి. ఇవాళ చేసినాయి, రేపు రేపు చేసినాయి, ఇవాళ. సో బేసిక్గా మీరు జిమ్ ఎప్పుడు చేయడం మొదలుపెట్టారు? సో ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు? నేను 16 ఇయర్స్ నుంచి, ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ నుంచి నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాను. అప్పుడు ఈ జిమ్లు ఇవ్వలు ఏం లేకుండే, అప్పుడు ఓన్లీ ప్యారలల్ బార్ ఉండే, బాయ్స్కౌట్స్ హెడ్క్వార్టర్స్ ఎక్కడ ఉండే అక్కడ ఓన్లీ బార్ చేస్తుంటుండే. అప్పుడు బార్ అయిన తర్వాత 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత వ్యాయామశాల, అప్పుడు జిమ్లు ఎవరు లేకుండే వ్యాయామశాల ఉండే, వ్యాయామశాల దక్కన్ వ్యాయామశాల, ఇక్కడ పంజాబ్ నేషనల్ హోటల్ పక్కన దక్కన్ వ్యాయామశాల ఉండే, అందులో నేను ఎక్సర్సైజ్ చేస్తుంటూ ఉంటాను. ఇక నాకు ఎక్సర్సైజ్ చేయాలా, మంచి బాడీ ఉండాలా, ఆరోగ్యం ఉండాలా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేయాలా, వెయిట్ లిఫ్టింగ్ చేయాలా, బాడీ బిల్డింగ్ చేయాలా, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో నేను బాడీ బిల్డింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు దాకా నో బ్రేక్ చేసుకుండా నేను జిమ్లో చేసుకుంటా, అందరికీ కోచింగ్ ఇచ్చుకుంటా. అంటే మీరు స్టార్టింగ్లో ఏం జాబ్ చేసేవాళ్ళు, మీ హిస్టరీ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను జాబ్ అంటే 18 ఇయర్స్లో నాకు జాబ్ వచ్చింది రైల్వేస్. 18 ఇయర్స్ ఏజ్ అయిన తర్వాత కూడా రైల్వేలో, తర్వాత నేను కూడా రైల్వేలో జిమ్ ఉంది, అక్కడ కూడా నేను చేసుకుంటూ 1992లో నేను రైల్వేలో జాబ్ అయినా. 1992లో నుంచి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా, జిమ్లో చేసుకుంటా, పార్టిసిపేషన్ 1995లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేసినాడు. బాడీ బిల్డింగ్ 1995 ఎక్కడ మిస్టర్ హైదరాబాద్, అక్కడ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటుండే, ఎక్కడ మిస్టర్ ఇండియా అక్కడక్కడ ఏం లేదు, ఓన్లీ మిస్టర్ హైదరాబాద్ ఏడాదికి ఒక్కసారే కాంపిటీషన్ అయితే అందులో నేను పార్టిసిపేట్ చేస్తుంటాం. అప్పుడు వెయిట్ గ్రూప్ లేదు, మళ్ళీ హైట్ గ్రూప్ ఉండే,
నేను టాల్ గ్రూప్లో చేస్తుంటే ఫస్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి అంటే చాలామంది ఇంకా ఫిట్నెస్ కోసం ఏం చేయట్లేదు, జనరల్గా ఎలాంటి వ్యాయామం కూడా చేయట్లేదు, ఏం చెప్తారు వాళ్ళకి? యూత్కి ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ అవుతుంది, కొంచెం కొన్ని ఫిట్నెస్లు ఉంటాయి, బాడీ బిల్డింగ్ సపరేట్, ఫిట్నెస్ సపరేట్. ఫిట్నెస్ చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు, ఫిట్నెస్ చేసుకుంటారు, కొంచెం చేస్తారు బాడీ బిల్డింగ్కి సపరేట్, ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్కి ఉంటుంది అన్నమాట. కానీ యూత్ ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఇప్పుడు నవ్వడే పేపర్లో కూడా వస్తూనే ఉంటుంది, డైలీ వ్యాయామం చేయాలా, మంచిగా హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి, అన్నీ బాగుండాలి అని చెప్పి ఆరో చేస్తే డైలీ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలా, ఫిట్నెస్ చేసుకుంటే వాళ్ళు ఎనీబడీ ఇంట్రెస్టెడ్ ఉంది బాడీ బిల్డింగ్ దాన్ని సపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. 90 ఇయర్స్ తగ్గట్టు ఫుడ్ ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు, జిమ్ని అంటే వర్కౌట్ని ఫుడ్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? నా ఏజ్ ప్రకారం నేను ఎక్కువ ఫుడ్ తీసుకోను, కానీ లైట్ ఫుడ్ హాఫ్ స్టమక్, నేను ప్రోటీన్ అంటే బాదం పిస్తలు కాజు బాదం తీసుకుంటాను, డైలీ ఒక బనానా తింటాను తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను, దీంట్లో ఎగ్స్ 2 మార్నింగ్ 1 2 ఎగ్స్ తీసుకుంటాను, ఎక్కువ అన్నం రాత్రి టిఫిన్ తీసుకుంటాను, టిఫిన్ ఓన్లీ టిఫిన్, ఎక్కువ రిచ్ ఫుడ్ ఏం తీసుకోను, ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్ నేను తినను, ఆయన తిరిచే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అందుకని ఆయిల్ ఫుడ్స్ అన్నీ తక్కువ చేస్తుండాలా, ఆల్ వెజిటేరియన్ తీసుకుంటే మంచిది అని నా ఏజ్ ప్రకారం చెప్తున్నాను. డైలీ వచ్చి హాఫ్ అన్ అవర్ ఫిట్నెస్ చేసుకుంటే మంచిది, పిల్లలు కూడా ఎవరైనా. సో అంటే ఇప్పుడు మీరు హెల్త్ సీక్రెట్ ఏమని చెప్తారు, జిమ్ అని చెప్తారా లేదంటే ఫుడ్ అని చెప్తారా, ఏం చెప్తారు మీరు హెల్త్ సీక్రెట్ అంటే? ఆరోగ్యంగా ఉండాలంటే దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ది ఎక్సర్సైజ్, ఏజ్ కూడా లిమిట్ లేదు. ఈ 19 ఇయర్స్ నాకు ఇదైపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకా నాకు ఎందుకు ఎక్సర్సైజ్ అటువంటివన్నీ ఉండకూడదు. సో మీరు ఆర్మీలో కూడా పనిచేశారని చెప్తూ ఉన్నారు, ఆర్మీలో పనిచేసినప్పుడు బుల్లెట్ తగిలిందంట కదా, సో తర్వాత మీరు వ్యాయామం చేయడం బంద్ చేశారా ఏంటి? మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి నన్ను ఆర్మీలో పంపించండి, మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. నేను సివిల్ డిఫెన్స్ కూడా చేసినాను ఇక్కడ, సివిల్ డిఫెన్స్ చేసిన తర్వాత మా రైల్వే వాళ్ళు కూడా నన్ను టెరిటోరియల్ ఆర్మీ అక్కడ పంపించారు 1970లో పాకిస్తాన్ వారు వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు అక్కడ పంపించారు, ఇక్కడ బార్డర్ ఇక్కడ బంగ్లాదేశ్ బార్డర్ దాకా అక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం సడన్గా కొంచెం నాకు ఛాతీలు దెబ్బతింది, తీసేసిన తర్వాత అక్కడ నుంచి వారు అయిపోయిన తర్వాత డిస్చార్జ్ నుంచి మళ్ళీ నా ఒరిజినల్ పేరు బెంగళూరుకి వచ్చేసిన, బెంగళూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ తీసుకుని నా ఒరిజినల్ పోస్ట్కు రైల్వేలో, తర్వాత ఇందిరాగాంధీ నాకు మెడల్స్ పంపించండు వారికి పోయేసి వచ్చినట్టు, అది ఫోటో ఉన్నది. ఆ టైంలో బుల్లెట్ తగిలిన తర్వాత జిమ్ మానేయాలనిపించిందా? లేదు, నాకే అటువంటిది ఏం లేదు. మళ్ళీ నేను రైల్వేలో జిమ్ వచ్చేసిన, మళ్ళీ రైల్వేలో నాకు మళ్ళీ జిమ్ ఉన్నది, మళ్ళీ నేను మళ్ళీ మాకు సన్ను కూడా ఒక వెయిట్ లిఫ్టర్, వాళ్ళందరికీ నేను మళ్ళీ కోచింగ్ ఇస్తాను, వీళ్ళందరూ వస్తుండే సూరజ్ వీళ్ళందరూ నా దగ్గర. ఎప్పుడైనా అనారోగ్యం పాలవడం జరిగిందా, అంటే జిమ్లోకి వెళ్ళడం వల్ల కానివ్వండి, ఏమైనా మీరు అనారోగ్యం పాలవడం కానిందా, ఎట్లా ఉంటుంది? నాకు అనారోగ్యంగా ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఎప్పుడైతే నేను వారికి పోయేసి వచ్చినప్పుడు నాకు బ్లడ్ కొంచెం హార్ట్ పెయిన్ వచ్చింది, అయిన తర్వాత నన్ను పంపించుంటాను, అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ రాగానే నన్ను మెడ్రాస్ పంపించండి కంపెనీ, స్టంట్ పెట్టారు, మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇంకో 2వ సారి పంపించారు, మళ్ళీ 2వ సారి నేను స్టంట్ పెట్టిండని చెప్పి నేను ఎక్సర్సైజ్ ఆఫ్ చేయలేదు, మళ్ళీ అప్పలోలా పంపించారు, 3 స్టంట్లు పెట్టారు, మళ్ళీ స్టాప్ చేస్తారు, 4వ స్టంట్కి మళ్ళీ పంపించారు 3 ఇయర్స్కి వెళ్ళి, మళ్ళీ అప్పలో హాస్పిటల్ పోయి చూస్తే నీకు ఆపరేషన్ చేయాలా, నీకు ఆపరేషన్ చేయాలా అని, ఆపరేషన్ చేయాలంటే మా ఫ్యామిలీ అందరూ ఏమైనా ఆపరేషన్ ఎందుకు సార్, ఏమైనా 85 ఇయర్స్ అయిపోయింది అంటే నా సార్ 85 ఇయర్స్ అయితే ఆపరేషన్ 50-50 ఛాన్స్ ఉన్నారు. జిమ్ ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తూ ఉంటారు, ఇంట్లో ఏమైనా అంటుంటారు ఎందుకు 90 ఏళ్ళ వయసులో జిమ్ అని కూడా ఏమైనా అంటుంటారు? మా ఇంట్లో ఎవరు అనరు, నేను మా మనమలు ఉన్నారు ఇప్పటికి, మా మనమలు కూడా నేను ఎక్సర్సైజ్ చేయమని చెప్పి జిమ్కి పంపిస్తాను, వాళ్ళు మనమలు కూడా ఆ మనమలు కూడా ఎక్సర్సైజ్ చేసేందుకు ఇక్కడ వస్తా చేస్తూనే ఉంటారు, మార్నింగ్ కాలేజీకి పోతారు, సాయంకాలం ఎక్సర్సైజ్ చేయాలి, మా కొడుకు కూడా వెయిట్ లిఫ్టర్, ఆడు కూడా మంచి ఆంధ్రప్రదేశ్ అపాయింట్మెంట్ అయింది స్పోర్ట్స్ కోటా అయింది రైల్వేస్, నేను ఇంట్లో అందరికీ నేను ఎక్సర్సైజ్ చేయాలా అని అందరికీ చెప్తా, కొడుకులు చెప్తా, మా పిల్లలు కూడా మనమలు కూడా చెప్తాను, అది చేయాలా, వ్యాయామం చేస్తే అందరికీ మంచిది, హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్నెస్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు
ఎక్సర్సైజ్ ఫిట్నెస్ చేయాలి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాయామంతో మొదలైనటువంటి ఆయన ఎక్సర్సైజ్ కానివ్వండి, సో ఆయన ప్రస్థానం మొత్తం కూడా ప్రస్తుతం జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటువంటి వరకు కూడా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తాను జిమ్ మానేయను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక యువత ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కంపల్సరిగా ఫిట్నెస్ కోసము జిమ్లకు రావాలని కూడా ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిమ్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జిమ్ చేసే ఆరోగ్యకరంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా గోపాలకృష్ణ నాయుడు గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 90 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి ఆయాసం లేకుండా ఎలాంటి అలసట లేకుండా ఆయన చేస్తున్నటువంటి జిమ్ ఇప్పుడున్నటువంటి యువతకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని కూడా ఆయన ఎంతోమంది కూడా స్ఫూర్తిగా కూడా తీసుకోవాలన్నటువంటి అభిప్రాయం కూడా వెలువడుతూ. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.